హైదరాబాద్ శివారు హైత్ నగర్లో దారుణం జరిగింది. బాలికను కిడ్నాప్ చేసిన కొందరు యువకులు ఓఆర్ఆర్ సమీపంలోకి తీసుకువెళ్లి అత్యాచార యత్నం చేశారు. యువకుల నుంచి తప్పించుకొని రోడ్డుపైకి వచ్చిన బాలిక సాయం కోసం ఆర్తనాదాలు చేసింది. ఇది గుర్తించిన హిజ్రా బాలికను రక్షించి పోలీసులకు సమాచారం ఇచ్చింది. యువకుల నుంచి తప్పించుకునే క్రమంలో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలికను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎవరు బ్రదర్ నువ్వు? నువ్వెవరు? ఈ అమ్మాయికి ఏమవుతావు? వాళ్ళ ఫాదర్ వా? హైదరాబాద్ శివారు హైత్ నగర్ లో దారుణం జరిగింది. బాలికను కిడ్నాప్ చేసిన కొందరు యువకులు ఓఆర్ఆర్ సమీపంలోకి తీసుకువెళ్లి అత్యాచార యత్నం చేశారు. యువకుల నుంచి తప్పించుకొని రోడ్డుపైకి వచ్చిన బాలిక సాయం కోసం ఆర్తనాదాలు చేసింది. ఇది గుర్తించిన హిజ్రా బాలికను రక్షించి పోలీసులకు సమాచారం ఇచ్చింది. యువకుల నుంచి తప్పించుకునే క్రమంలో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలికను ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది, బాలికకు పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆ నిందితులను గుర్తించారా పోలీసులు? అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? సమీపంలోకి తీసుకుని వెళ్ళి బాలిక పైన అత్యాచార యత్నం చేశారు. అత్యాచార యత్నానికి పాల్పడుతున్నప్పుడు యువకుల నుంచి తప్పించుకుని రోడ్డు పైకి అయితే పరిగెత్తుకుని వచ్చింది. మైనర్ బాలిక పరిగెత్తుకుని వచ్చి ఆ యువకులు అత్యాచార యత్న సమయంలో మైనర్ బాలికకు తీవ్రంగా గాయాలు కూడా అయినట్టు తెలుస్తుంది. అయితే ఆ రోడ్డు పైకి వచ్చినటువంటి బాలిక సాయం కోసం ఆర్తనాదాలు చేస్తూ ఉన్నప్పుడు అక్కడ పక్కలే ఉన్నటువంటి హిజ్రా గమనించి బాలిక ఆర్తనాదాలు విని బాలిక దగ్గరికి వచ్చేసి జరిగిన విషయాన్ని తెలుసుకుని పోలీసులకు సమాచారాన్ని అందించింది. పోలీసులకు సమాచారం అందించిన వెంటనే హుటాహుటిగా పోలీసులు సంఘటన స్థలానికి అయితే రావడం జరిగింది. ఆ యొక్క బాలిక తప్పించుకునే క్రమంలో దుండగులు ఆమె పైన స్ప్రే కూడా చేయడం జరిగిందని తెలుస్తుంది. స్ప్రే చేసిన ఆ ఇజ్రా దగ్గరికి వచ్చేసి సమాచారం తెలిపిన మరుక్షణంలోనే బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్ళిందనే చెప్పాలి. పోలీసులు సంఘటన స్థలానికి అయితే చేరుకుని కేసు నమోదు చేసుకుని ఆ యొక్క బాలికను స్లో కోల్పోయినటువంటి బాలికను అయితే తల్లిదండ్రుల సహాయంతో పోలీసులు వారి యొక్క పేరెంట్స్ కూడా సమాచారం అందించి తల్లిదండ్రుల సహాయంతో బాలికను ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. బాలిక అయితే ఇప్పుడు చికిత్స అయితే జరుగుతున్న క్రమంలో ఏ బాలికను తెలిసిన వారే తీసుకొని వచ్చారా లేకుంటే వేరే ఏ కారణాలు ఇతర ఏదైనా కారణాలు ఉన్నాయనే కోణంలో అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేపడుతున్నారు. బాలిక అపస్మారక స్థితిలో ఉంది కాబట్టి దుండగులను గుర్తించలేకపోయిందని అయితే తెలుస్తుంది. అయితే బాలికకు చికిత్స జరుగుతుంది. బాలిక అపస్మారక స్థితి నుంచి మేలుకొలుపు వచ్చిన తర్వాతనే ఆ దుండగులు ఎవరు గుర్తుపడుతుందా అనే విషయాలు అయితే పోలీసులు తెలుపవలసి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. ఇప్పుడు బయటకు రమ్మని అడ్రస్ చెప్పమని చెప్పినట్టు సెల్లో చూపించి వెనుక నుంచి ఫ్లోర్ బండి మీద ఎక్కించుకొని వచ్చి ఆ జంగల్లో పడేసి కింద సున్ని వేసి మీద పడబోతుంటే వాళ్ళ నెట్ వేసుకొని వచ్చిందంట. ఎంతలోని ఒకడు స్ప్రే కొట్టింది. స్ప్రే కొట్టగానే బయట గురికి వచ్చి ఇక్కడ నిలబడితే నేను అన్నాను, నాతో అంటుంది అక్కడ నా కళ్ళు తిరుగుతున్నాయి, రెండు రోజులు కనిపిస్తున్నాయి నాకు, మా అన్న ఫోన్ లేవా అంటే వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తే లేపలేదు. వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తే ఆయన ఇక్కడ జడిమెట్లో ఉన్నాడట, నేను ఇక్కడ ఉన్నా ఏమని బెకరేస్తాను అనుకోండి, నేను ఉండని అని ఇక్కడ ఇక్కడ ఎందుకు వచ్చిన అమ్మాయి అంటే ఏడుస్తుంది. లారీ వాళ్ళు అక్కడ లారీ పార్కింగ్ చేస్తుంటే వాళ్ళకు ఫోన్ అడుగుతుంది ఫోన్ చేయవా అంటే వాళ్ళు చేయమని వెళ్ళిపోయారు. అయితే నేను దగ్గర పోయినా, ఏ ఎవరు నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడ అంటే అక్క మా ఇంటి కాడ ఫోన్ చేయవా అని చెప్పి అంటే ఇక్కడ
బయటికి రమ్మని అడ్రస్ చెప్పమని చెప్పినట్టు సెల్లో చూపిస్తున్నట్టు చూపించి వెనక నుంచి డోర్ బండి మీద ఎక్కించుకొని వచ్చి ఆ జంగల్లో పడేసి కింద సున్ని వేసి మీద పడిపోతుంటే వాళ్ళ నెట్ వేసుకొని వచ్చిందంట. ఎంతలోనే ఒకడు స్ప్రే కొట్టింది. స్ప్రే కొట్టగానే బయట గురికొచ్చి ఇక్కడ నిలబడితే నేను అన్నాను నాతో అంటే